టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. నియోజకవర్గాలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్లే పని మొదలుపెట్టారు. అప్పుడేనా అంటే అవునని అంటున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా రాజకీయంగా బలపడేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2019లో జరగాల్సి ఉంది. ఎన్నికలకు సమయం ఇంకా ఉన్నా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఒకవైపు ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ పార్టీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్ను అంచనా వేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పైగా 6 నెలల ముందే టికెట్లు ప్రకటిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు కార్యక్రమాలు రూపొందించుకునే పనిలో ఉన్నారు. వీలైనంత వరకు నియోజకవర్గంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. నియోజకవర్గ పనుల కోసం అవసరమైతే హైదరాబాద్ వస్తున్నారు. ఎప్పుడూ హడావిడి చేసే నాయకులు కూడా నియోజకవర్గాల్లోనే తిష్టవేశారు. ఎలక్షన్స్ కు 7.5 సమయమున్నా కూడా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తారని కేసీఆర్ ప్రకటించడంతో నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. వీలైనంత తొందరగా పూర్తి చేస్తే రాజకీయంగా కలిసి వస్తుందన్న భావనలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. లేదంటే వెనకబడిపోయి రాజకీయంగా ఇబ్బందులు మొదలవుతాయనే భయం నేతలను వెంటాడుతోంది. కేసీఆర్ సర్వేల పుణ్యమాని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఎన్నికల ఫీవర్ మొదలైందంటున్నారు విశ్లేషకులు.